ఎమ్మెల్యే కానీ ఇంకేవాళ్ళన్నారా అని అడ్డుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే అభివృద్ధి చేసినాం, ప్రజల కోసం బతుకుతున్నాం మేము. మా సొంత రాజకీయాలు చేయాలనుకుంటే మేము హైదరాబాద్ ఆస్తులు సంపాదించుకుంటుంటిమి, మా నాన్న తమ్మని సంపాదించి ఆస్తులు సంపాదించుకుంటుంటిమి. కాబట్టి మీ అభివృద్ధి ఏమున్నదో ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి. ఏదో ఇప్పుడే తెచ్చిన అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్ నేను గెలిపించిన ఎంపీపీ రోడ్ల మీద తిరుగుతుంది ఈరోజు. నేను గెలిపించిన ఎంపీపీ కాదని చెప్పానండి. మీకు దమ్ముంటే ఎంపీపీని రాజీనామా చేసి రేపు పొద్దున మళ్ళీ ఈ హైదరాబాద్ కానీ ఎంపీడీసీ గెలిపించి చూద్దాం మీకు దమ్ముంటే. కాబట్టి ఈరోజు ఏదైతే జరిగిందో దీనికి నేను చాలా చింతిస్తున్నాను. రైతు సదస్సు అనేది మేము స్వాగతిస్తున్నాం. రైతు చెక్కుల పంపిణీకి మేము వ్యతిరేకం కాదు, మేము స్వాగతిస్తున్నాం. చంద్రశేఖర రావు గారి నిర్ణయం మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ కౌలు రైతులకు ఇవ్వమని చెప్తున్నాము. చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయి, కొంతమందికి భూమి తక్కువచ్చింది, వాళ్ళకి ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. పసుపు రమ్మని చెప్తున్నారు ఎంఆర్ఓ, పసుపు ఖచ్చితంగా ఉంటారా, ఏదైనా కౌంటర్ ఓపెన్ చేస్తున్నారా, రైతులకు ఏది కూడా క్లారిటీ లేదు. కాబట్టి క్లారిటీగా తెలంగాణ సొమ్మది మేము సంతోషంగా ఉన్నాం. ఎవరు అబ్బ సొమ్ము కాదు, తెలంగాణ ఎందుకు కొట్లాడి తెచ్చుకున్నాం, మా సొమ్ము మేము తినాలని తెచ్చుకున్నాం. ఈరోజు సంతోషంగా మా సొమ్ము మేము తింటాం, సంతోషంగా ఉన్నాం. ఎవరు అయ్యే జాగిరి కాదు, ఎవరు జైల్లోకి ఎన్నిస్తలేదు. తెలంగాణ మేము తెచ్చుకున్నాం. వీళ్ళందరూ కాదా తెలంగాణ వాళ్ళు కాదా ఆంధ్రలో వీళ్ళంతా ఏదో ఈయననే, నేనే ఏదో తెచ్చినా, సీఎం ఏదో తెచ్చిండు కాదు, సీఎంది కాదు, ఎమ్మెల్యేది కాదు. మేమందరం తెలంగాణ వాళ్ళం. మేమందరం కష్టపడితే, లాటి దెబ్బలు తింటే, వీళ్ళ పిల్లలు జైల్లో పడితే, వీళ్ళ పిల్లలు చదువులు బంద్ చేసి కాలేజీలు బంద్ చేసి దెబ్బలు తిని లాటి దెబ్బలు తిని ఉద్యోగం చేస్తే తెలంగాణ వచ్చిందాడు. ఎవరి అయ్యకు భయపడము, భ్రమలు పడకండి. ఎన్నికెన్ని కాలర్లు బట్టి గుంజంత మటుకు రమేష్ అనేటోని ఏం చేయలేరు మీరు, కబర్దార్. Thank you.